Hi, welcome to Your -Yo TV. టిఆర్ఎస్ కి గత కొన్ని రోజులుగా ఏది పెద్దగా కలిసి రావడం లేదు దుబ్బాకా ఉప ఎన్నికల్లో ఘోర ఓటమి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఊహించని ఫలితాలతో టీఆర్ఎస్ లో అంతర్మధనం మొదలైంది టీఆర్ఎస్ పార్టీకి రాబోయే ఖమ్మం వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలు మరో పెద్ద సవాల్ గా మారాయి అలాగే నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నరసింహయ్య అకాల మరణంతో మరో ఉప ఎన్నికను ఎదుర్కోక తప్పని పరిస్థితి దుబ్బాకా సీన్ రిపీట్ కాకుండా మరో సిట్టింగ్ చేజారకుండా ధీటైన అభ్యర్థిని ఎంపిక చేసే పనిలో పార్టీ ఉంది సాధారణంగా సిట్టింగ్ ఎమ్మెల్యే మరణిస్తే ఆ పార్టీ సభ్యుడికి ఆ సీటు కేటాయిస్తుంది కానీ దుబ్బాకలో ఎదురైన చేదు అనుభవంతో పార్టీ పునరాలోచనలో పడేసింది దీంతో నరసింహయ్య కుటుంబ సభ్యులను బరిలోకి దింపాలా లేక మరొకరికి అవకాశం ఇవ్వాలా అనే విషయంలో టిఆర్ఎస్ తర్జన భర్జన పడుతున్నట్టుగా తెలుస్తోంది మాజీ ఎమ్మెల్యే గుండె పోయిన రామ్మూర్తి యాదవ్ మనవడు టీఆర్ఎస్ యువనేత మన్నెమ రంజిత్ యాదవ్ కు ఈసారి టికెట్ దక్కే అవకాశం ఉన్నట్టు ఓ వార్త చకర్లు కొడుతోంది నియోజకవర్గంలో రామ్మూర్తికి ఉన్న మంచి పేరు రంజిత్ కు కలిసి వస్తుందని ఆయన బరిలోకి దిగితే విజయం ఖాయమని అనుకుంటున్నారు యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న రంజిత్ కరోనా సమయంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు దీంతో ఆయనపై ఇప్పటికే సానుకూల అభిప్రాయం ఉంది దీన్ని కూడా పరిగణలోకి తీసుకుంటున్నారు ఇదే సమయంలో కాంగ్రెస్ సీనియర్ నేత అయిన జానారెడ్డికి గట్టి పోటీ ఇచ్చే నాయకుడు రంజిత్ యాదవ్ అని జోరుగా ప్రచారం జరుగుతోంది అలాగే స్థానికంగా బలమైన యాదవ్ సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో సీనియర్లు సైతం ఆయన వైపే మొగ్గు చూపే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది నియోజకవర్గంలో రెడ్డి ఓటర్ తో పాటు పెద్ద ఎత్తున యాదవ్ సామాజిక ఓటర్లు కూడా ఉన్నారు ఇది రంజిత్ యాదవ్ కు కలిసి వచ్చే పరిణామం అయితే దుబాకా పార్టీ అధిష్టానమా ఈ నాగార్జున సాగర్ ఎన్నికల్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది కాబట్టి అభ్యర్థి ఎంపికపై స్థాయిలో చర్చలు జరిగే అవకాశం ఉంది